अंदर की नमस्कार राष्ट्र నేను రైతు పక్షపాతిని ప్రకటించుకొని పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు పక్షపాతిని నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నేరుగా అధికారంలోకి వచ్చి మరుక్షణమే ప్రకటించాను కేవలం మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తా ఉన్నారు వాళ్ళ ప్రతి రైతు జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా తరతరాలు మర్చిపోలేని విధంగా రైతాంగం కోసం వ్యవస్థల నిర్మాణం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల మొదలుకొని ప్రతి గ్రామంలోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇంకో పక్క రైతు మీద ఒత్తిడి లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం దగ్గర నుంచి ఉచితంగా ఇన్సూరెన్స్ చేసే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వరకు చెప్పింది చెప్పినట్టుగా చెప్పిన సమయానికన్నా ముందుగానే వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైనా విపత్తు వచ్చినా పంటలు నష్టపోయినా తక్షణమే వారికి పరిహారం అందించే కార్యక్రమానికి అదే సీజన్లో ఇవ్వాలని ఆయన శ్రీకారం చుట్టిన విషయం కూడా మీకు తెలుసు ఒక పక్క రైతుల మనసుల్లో వారి గుండెల్లో తండ్రి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా ఆయన చేసిన దానికన్నా అదనంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్థానం సంపాదించుకుంటూ ఉండే కళ్ళు గుట్టి కడుపుమంట బ్యాచి తెలుగుదేశం బ్యాచి రోడ్ల మీదకి వచ్చి ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు బహుశా వారి కడుపు మంట కారణం ఏంటంటే ఇంకా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని వాళ్ళకి అర్థమైంది దానివల్ల కొత్తగా ఏదో రైతు ప్రేమికుల్లాగా సీజన్కి ఒక అవతారం ఇతరం వాళ్ళకి అలవాటు ప్రస్తుతం ఈ సీజన్లో రైతు ప్రేమికుల అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు అసలు సిగ్గు శరం భగవంతుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకు పెట్టలేదు బుద్ధి జ్ఞానం కూడా లేనట్టుగా మాట్లాడుతున్నారు అయ్యన్న పాత్రి గారు ఒక లెటర్ రాసినట్టుగా చూసాం ఇవాళ పత్రికల్లో దేవినేని ఉమా గారు కూడా సేమ్ లెటర్ మొన్న రిలీజ్ చేశారు ఇంకా ఏదో కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రులు అందరూ తండ్రి కొడుకు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో విశ్రమిస్తూ వాళ్ళంతా ఒక ఎజెండా పెట్టినారు రోజుకి ఒక కార్యక్రమం తీసుకుని ఇవాళ ఈ రకమైన బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను చెప్తానా ఈ రాష్ట్రంలో పంటల సాగు అంత బాగుంది రైతులు కూడా బాగున్నారు ఎవరంటే బాధపడుతున్నారు గంజాయి సాగులు అంటి చేసే తెలుగుదేశం నాయకులు బాధపడుతున్నారు అలాంటి గంజాయి సాగులు మాత్రం ఈ రాష్ట్రంలో జరగనేమో ఆ సాగుని ప్రోత్సహించాం అలాంటి సాగు చేసే వాళ్ళ మీద ఉక్కు పదం మోపుతాం ఇందులో ఏమీ తేడా లేదు గత 3 నెలల నుంచి తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఈ గంజాయి రవాణా కార్యక్రమాన్ని అడ్డుకుంటూనే ఉన్నాం పట్టుకుంటూనే ఉన్నారు మీకు మీ గంజాయి సాగు లాంటి జరగట్లేదని కడుపు మంటతో వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది మేమైతే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కళ్ళల్లోనూ ఆనందాన్ని చూడాలి సంతృప్తిని చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కొత్తగా ఏదో నిన్న రాసిన ఉత్తరాలు చూస్తే అనంతపురంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినాయని మాట్లాడుతున్నారు అయ్యన్ బౌద్ధుడు గారుని దేవినేని ఉమ్మగారు ఎక్కడ నష్టపోయినాయని అడుగుతున్నాం మేము 15 రోజులు 20 రోజుల నుంచి డ్రై స్పెల్ ఉంది డ్రై స్పెల్ అనేది వచ్చినప్పుడు కొంచెం బెట్ట వాతావరణం వస్తుంది పంటలు 10 లక్షల పంటలు 10 లక్షల ఎకరాలు నష్టపోయారంట ఏకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు కోస్తా జిల్లాల్లో లక్షలాది వేలాది ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారని మాట్లాడుతున్నారు చూపించండి మీరు ఎక్కడ ప్రకటించారో క్రాప్ హాలిడే నేను మీకు అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఎక్కడ క్రాప్ హాలిడే ప్రకటించారు చెప్పండి అలా ఏం మాట్లాడుతూ ఉన్నారు మీ హయాంలో అనంతపురం సారీ అమలాపురం ప్రాంతంలో రైతులు మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తానంటే ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న రాజప్ప గారు వారందరినీ కూడా పోలీసులతో బెదిరించి క్రాప్ హాలిడే చేయనివ్వలే మేము అలా కాదు క్రాప్ హాలిడేలు చేసే పరిస్థితులే రావు ఈ రాష్ట్రంలో
పెట్టుబడి సాయం దగ్గర నుంచి పంట నష్టపోతే పరిహారం దాకా ఇన్ టైంలో ఇస్తున్నాం. ఎక్కడ మీకు ఆ ఆస్కారం ఏమో లేదు కాబట్టి ఇలా డొంకలు వంకలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఏదో మీటర్లు బిగిస్తున్నారు మోటార్లు కానీ కొత్తగా తెగ బాధపడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ. మీటర్లు బిగించడం వల్ల ఎక్కడన్నా ఏ రైతుకన్నా ఒక్క రూపాయి అదనం భారం పడుతుందా? ఒక రూపాయి సబ్సిడీ తగ్గించామా? ఎక్కడ పడుతుంది? కేవలం ఒక బాధ్యత ఉండాలి, ఎక్కడ ఎంత జరుగుతుందో తెలియాలి. విద్యుత్ సంస్థలకి వేల కోట్లు బకాయి పెట్టడం కుదరదు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలి. కాబట్టి మీటర్లు పెట్టి ఒక వ్యవస్థని సక్రమంగా నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే 96% మంది రైతులు మే మీటర్లు పెట్టుకోవడానికి అనుకూలం అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళకి లేని బాధ మీ నకిలీ రైతులకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. మీకు రైతులంటే అమరావతి రైతులు, మీకు భూములంటే అమరావతి భూములు, మీకు భూములంటే రియల్ ఎస్టేట్ భూములు, మీకు అంత మించి ఇంకేమీ కనబడవు. ఈ రాష్ట్రంలో అసలు వ్యవసాయ పరంగా ఏం జరుగుతుందో మీకు తెలుసా? రకరకాలుగా మాట్లాడారు కదా, అవన్నీ కొంతన్న చెప్దామని చెప్పి తీసుకొచ్చా. యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ పంటకి చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7 పంటలకి ఉల్లి, అరటి, బత్తాయి ఇలాంటి 7 పంటలకి వేరుశనగతో సహా ఎంఎస్పి ప్రకటించిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏ పంటకి ఎంత ఎంఎస్పియో రైతు భరోసా కేంద్రంలో డిస్ప్లే చేస్తున్నాం. ఎక్కడైనా సరే పంట నష్టపోతే వెళ్ళి కొనుగోలు చేస్తున్నాం. అసలు కొనుగోళ్ళు లేవని మాట్లాడుతున్నారు కదా, అసలు మీ హయాంలో ఏం కొన్నారనేది లెక్కలు తెచ్చాను నేను. అసలు మీ హయాంలో ఏం పండింది, మీరు ఏం కొన్నారు, మీ బడ్జెట్ ఎంత అని చూస్తే 2014-15లో మీరు పెట్టిన బడ్జెట్ టోటల్ బడ్జెట్లో వ్యవసాయానికి 12%, అది 2018-19కి వచ్చేటప్పటికి 10% కుదించారు. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2019-20 నుంచి 13% ఉన్నదాన్ని ఈ సంవత్సరం 14% పెంచాం. మీరు రైతుల పట్ల ప్రేమ గురించి మాట్లాడతారు, బడ్జెట్లో 2014-15కి 12% ఉన్న వ్యవసాయ బడ్జెట్ని 18-19 అంటే మీ అధికారం కోల్పోయే నాటికి 10% తగ్గించిన పెద్ద మనుషులు. ఆ రోజు నోట్లో మీకు నాలుగు లేదా మాట్లాడడానికి? ఇవాళ ఉత్తరాలు రాసిన వాళ్ళందరూ ఎందుకు అడగలేపారు చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఇలా తగ్గించేస్తున్నారు మీరని? మీరున్నారు కదా క్యాబినెట్లో, వ్యవసాయానికి బడ్జెట్నే తగ్గించేసిన చరిత్ర పెట్టుకుని సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కొంచెమన్నా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంటే తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రధాన పంట వరి ప్రొక్యూర్మెంట్ తీసుకున్నాం. 2014-15లో మీరు ప్రొక్యూర్ చేసింది 40.62 లక్షల టన్నులు, దాని విలువ 5,583 కోట్లు. 5,583 కోట్లు 2014-15లో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018-19లో అంటే మన సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన సీజన్లో 12,639 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 19-20 15,037 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 2020-21 2020-21లో అంటే ఈ ఏడాది మొన్న గడిచిన ఏడాది 15,487 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అసలు దీనికి దానికైనా పంతులుందా? అయ్యన్న పాత్ర గారు ఉత్తరం రాసినప్పుడు చూసుకోవాలి కదా ఇవన్నీ. దేవినేని ఉమాగారు రాసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి కదా గతం ఏం జరిగిందో. పోనీ మీరు ప్రభుత్వంలో దిగిపోయే నాటికి ఎంత ఉందా అంటే 9,362 కోట్లు మీరు కొన్నది. ఈ ప్రభుత్వం ఈనాడు కొన్నది 15,487 కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం ఉంది. అంటే ఎంత? దాదాపుగా 100% ఎక్సెస్ మీరు కొన్నదానికన్నా. మేమా రైతులను నిర్లక్ష్యం చేసింది?
మేము ఆ రైతులకు గాలికి వదిలేసింది మీరా అని అడుగుతున్నా. ఓకే, దాన్ని కూడా పక్కన పెట్టండి. ఇతర పంటల ప్రొక్యూర్మెంట్కి వద్దాం. మార్కెట్ ద్వారా మేము కొంటున్న వేరుశనగ కావచ్చు లేకపోతే జొన్న కావచ్చు ఇతర పంటల ప్రొక్యూర్మెంట్కి వద్దాం. పట్ల పర్టికులర్గా మార్కెట్ ప్రొక్యూర్మెంట్ అంటే పల్సెస్ చేస్తాం, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, తర్వాత జోవార్ జొన్న, గ్రౌండ్నట్టు, ఇతర మిల్లెట్స్, టర్మరిక్ కొంత, రాగి వంటివి కొంటాం. ఇవన్నీ కలుపుకుంటే ఇంక్లూడింగ్ ఆనియన్స్ 2014-15లో మీరు కొనుగోలు చేసిన మీ మహత్తరమైన పరిపాలన చెప్తారు కదా, ప్రచారం చేసుకుంటారుగా, మీ అంత గొప్ప పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడు లేడని మీ నమ్మకం కదా, ఆ పరిపాలనలో మీరు కొన్నది 402 కోట్ల రూపాయలు. 402 ఈ పంటలన్నీ కలిపి మీరు కొన్నది. 2019-20 మనం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కొనుగోలు చేసింది 2595 కోట్లు. అర్థమైందా మీకేమన్నా? ఎక్కడున్నారు మీరు? ఎక్కడ ఉన్నారో మేము ఎక్కడ ఉన్నాం రైతుల విషయంలో? కోవిడ్ సమయంలో ఉల్లి మొదలుకొని అరటి మొదలుకొని చివరికి ఎక్కడో బూడిద గుమ్మడికాయలు కూడా పండించితే కొనలేకపోతున్నారంటే వాటిని కూడా కొనుగోలు చేశాం. బత్తాయి అరటి లాంటివి కొనుగోలు చేసి మార్కెట్లు దేశవ్యాప్తంగా మూతపడితే మహిళా సంఘాలను పెట్టి ఇంటింటికి పంపించాం. తెలుసా మీకు? తెలుసా? పూలు, ఫ్లోరికల్చర్, పువ్వులు పండిస్తున్న రైతులు నష్టపోతూ ఉంటే టీటీడీ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పువ్వులు కొని దాదాపు 8 కోట్ల రూపాయలతో ఇతర దేవాలయాలన్నింటికి కూడా పంపించడం జరిగింది. మీకేమైనా ఐడియా ఉందా? అసలు మీకు తెలుసా? క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్కి ఈ క్రాప్ బుకింగ్ అయితే చాలు, ఎవరి దగ్గరికే వెళ్ళి 1 రూపాయి కట్టక్కర్లే ప్రీమియం. మీరు క్రాప్ ఇన్సూరెన్స్లో ఏం చేయాలి? మీ హయాంలో అయితే రైతు ప్రీమియం చెల్లించి, అది కూడా కేవలం రుణం తీసుకున్న రైతుకు మాత్రమే, వసతో లేదో తెలియదు 1000 రూపాయలు ప్రీమియం కడితే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ క్రాప్ జరిగితే చాలు, ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తున్నట్టే. ఒకసారి అది కూడా చూద్దాం. మీరు రైతులు ఎంతమందికి చేశారు ఇన్సూరెన్స్ అని చూస్తే 2016-17లో 17,79,000, 17-18 18 లక్షల 22 వేలు, 18-19 24,83,000 మొత్తం కలిపి 60,84,000. కానీ ఈ హయాంలో మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు 19-20, 20-21 2 సంవత్సరాలు కలిపి 21 లక్షల 11 వేల మంది రైతులకి ఇన్సూరెన్స్ చేశాం, పంటల ఇన్సూరెన్స్ చేశాం. ఎక్కడ పొంతనుందా మీకు మాకు? ఒకసారి ఆలోచించుకోండి, లెక్కలు తీసుకోండి. మీరు మాకు చెప్తారు కబురు, మీరు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మాట్లాడతారా? మీరు ఈ ప్రభుత్వాన్ని రైతులను పట్టించుకోవట్లేదని ఆరోపించే స్తోమత ఉందా మీకు? అసలు ముందే చెప్పా, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు. పోనీ క్లెయిమ్ సెటిల్మెంట్లు తీసుకోండి. ఈ 2 ఏళ్లలో 3,716 కోట్ల రూపాయలు నేరుగా రైతాంగానికి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్గా చెల్లించింది. మీరంతా కలిపి ఏం చేశారు మీ మొత్తం మీ సీజన్లో, మొత్తం మీ వ్యవహారం అంతా కలిపి? కనీసం 2000 కోట్లు, మొత్తం 5 ఏళ్లలో తీసుకుంటే 2500 కోట్లు 5 ఏళ్లలో. మీకు అసలు గతం మర్చిపోవడం అనేది ఒక గొప్ప కన్వీనియంట్గా ఉంటారు తెలుగుదేశం పార్టీ వారు. ఆ రోజు పేపర్లో వాళ్ళకి కావాల్సిన ఎల్లో మీడియాలో రాసిన పతాక శీర్షికను చూసుకుని ఆనందపడటంలో జీవితం అంతా గడిపేశారు పాపం. ఒక రైతుకి మంచి చేద్దాం లేదు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో వెళ్ళి ఒక రైతు భరోసా కేంద్రం చూడండి. మొన్న తెలంగాణ మంత్రి గారు వచ్చి, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇది అద్భుతంగా ఉందని ప్రకటించారు. కేంద్ర బృందాలు వచ్చినాయి, కర్ణాటక తమిళనాడు నుంచి అధికారుల బృందాలు వస్తూ ఉన్నాయి. ఎవరు క్రియేట్ చేశారు ఈ వ్యవస్థని? ఎవరి బ్రెయిన్ చైల్డ్? జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్. 15,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో
మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలోని గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్లు, కోల్డ్ రూమ్స్, ఎస్సింగ్ ఎక్విప్మెంట్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఇవి కాకుండా సెకండరీ మన ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా రైతుకి ఉత్పత్తులకి విలువ పెంచడం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును తీసుకొస్తున్నాం. ఏ ఉత్పత్తిని అక్కడ ప్రాసెస్ చేయాలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో దీన్ని చేపట్టబడుతున్నాం. ఇదే కాదు, మీరు ఏ ఒక్క విషయంలోని మాట్లాడడానికి సరిపోరు రైతుకు సంబంధించి. మీ హయాంలో సబ్సిడీ విత్తనం కావాలంటే క్యూలో నుంచోవాలి, రైతులు రోజుల తరబడి క్యూలో నుంచోవాలి, పోలీసుల లాఠీ ఛార్జీలు భరించాలి. ఇవాళ రైతు భరోసా కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి కావలసిన విత్తనం ఇచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా రైతు విత్తనాన్ని రిజెక్ట్ చేస్తే వెనక్కి తీసుకోమని సీఎం గారు ఆదేశించారు. వారికి నచ్చకపోతే వెనక్కి తీసుకోండి, మళ్ళీ వారికి కావాల్సిన విత్తనాన్ని ఇవ్వండి అని ఆదేశించారు. మీరు మీ హయాంలో ఏంటి, తన్నులు తిని లాఠీ ఛార్జీలు భరించి లైన్లో నుంచుని పట్టుకెళ్ళాలి. అది నాణ్యత బాగోపోయినా అలో లక్ష్మణ అనాల్సిందే తప్ప చేసే పని ఏం లేదు. ఇది కాకుండా అక్రమాలు, లారీలు లోడ్లు రాకముందే లోడ్లు వచ్చినట్టు రాసుకోవడం, రైతులు ఇవ్వకముందే ఇచ్చినట్టు రాసుకోవడం, ఇప్పుడు ఇవేం లేవు. అన్నీ కంప్లీట్ ఈ క్రాప్ బేస్డ్, సోషల్ ఆడిట్, ఏ రైతుకి ఏ ప్రయోజనం ఇచ్చిందో రైతు భరోసా కేంద్రంలో పెడుతున్నాం, వెళ్ళి చూసుకోండి. మీ కార్యకర్తలు ఉన్నారు కదా, అక్కడక్కడ కొద్ది మిగిలేరు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారుగా పాపం, వాళ్ళు వెళ్ళి చూడమన. మీ అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్, తిరుపతి ఎలక్షన్ తర్వాత పార్టీ లేదు ఒక్క లేదని అన్నారు కదా పాపం, దాన్ని కప్పించుకోవడం కోసం ఇలాగ అప్పుడప్పుడు ఉత్తరాలు రాయడం, అప్పుడప్పుడు ఏదో అవాకులు చావాకులు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం, మీకు కావాల్సిన పత్రికల్లో మీరు రాసుకోవడం పతాక శీర్షికలు, అది చూసి మీరు సంకలు గుర్తుకోవడం. ముందే చెప్పినట్టుగా మీ గంజాయి సాగులు అయితే ఇప్పుడు సాగవు, ఇది ఖాయం. రైతు నిజమైన రైతులు పండించుకునే మంచి పంటలకి, జనానికి అవసరమైన పంటలకు మాత్రం మేము సాయం చేస్తాం. సీడ్ సబ్సిడీ కాదు, ఏదైనా తీసుకోండి, ఎనీ స్కీమ్ మీరు అడగండి, నేను చెప్తా. మీ హయాంలో ఏం చేశారో మా హయాంలో ఏం చేశాము. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం పథకం మొదటి ఎక్కడైనా సరే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. ఇందాక అయిన పత్రిక ఉత్తరంలో చూశాను నేను, ఏదో 65 లక్షల మందికి ఇస్తానని తగ్గించేశారని. ఎక్కడైనా సరే లబ్ధిదారులను తగ్గించాలని ట్రై చేస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏ ఒక్కడిని వదలొద్దు, ఎలాగ వారికి సాయం చేయాలో చూడమని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసాలో మొదటి సంవత్సరం కవర్ అయిన రైతు కుటుంబాలు 46,69,375. 2020-21 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద కవర్ అయిన కుటుంబాలు 51,59,045. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో, అంటే ఈ ఏడాది మొదటి విడతలో 51,98,034. పెరిగినాయా తగ్గినాయా? తగ్గించామంటున్నారు కదా, మీరేదో రైతుల సంఖ్య తగ్గిపోతుంది తగ్గించేస్తానంటున్నారు కదా. మేము అడుగుతున్నాం, మీకు తెలుసు కదా, మీరంతా లెక్కల పండితులు కదా, చెప్పండి. ఒకే ఉత్తరాన్ని దేవినేని ఉమ్మగారు ఒకసారి రాశాడు ముఖ్యమంత్రి గారికి, అయ్యన్న పాత్ర గారు ఒకసారి రాశారు. మొత్తం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఈ 2 ఏళ్ల కాలం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 3వ సంవత్సరం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఇప్పటిదాకా 17,30,23 కోట్ల రూపాయలు 17,30,23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం కింద రైతులకి నేరుగా వారి అకౌంట్లో వేయడం జరిగింది. ఇది హిస్టరీ అంటే మీరు చేశారు. 85,000 కోట్ల రుణమాఫీ చేస్తానని రకరకాల లెక్కలేసి దాన్ని 25,000 కోట్లు తెచ్చి చివరికి ఇచ్చిందంత 12,750 కోట్లు. ఇది మీ చరిత్ర. చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ కన్నా ఇచ్చిన పెట్టుబడి సాయం ఎక్కువ. మొత్తం ఇప్పటి వరకు రైతాంగానికి చేసిన చూస్తే మీ 14 ఏళ్ల జీవితకాలంలో ముఖ్యమంత్రిగా ఈ చేసిన దానికన్నా ఈ 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసింది ఎక్కువ. దీన్ని లెక్కలు తీసుకోండి, కలిగి ఉన్నారు కదా, తెప్పించుకోండి లెక్కలు. ఖాళీగా కూర్చుని
ప్రచారం కోసం ప్రభుత్వం మీద బురద జల్లడం కాదు. ఎనీథింగ్ వడ్డీ లేని రుణాల గురించి లెక్కలు కావాలా మీకు? మీరు ఎంత ఇచ్చారు, మేము ఎంత ఇచ్చారు చెప్పాలా? వడ్డీ లేని రుణాలు తీసుకుంటే 2014-15 నుంచి 18-19 వరకు మీ సెటిల్మెంట్లు అంతా కలిపి 685 కోట్లు మీరు ఇచ్చింది. కానీ మీరు పెండింగ్ పెట్టిన ఎంతో తెలుసా? మేము ఇచ్చింది. మీరు పెండింగ్ పెట్టి రైతులకు ఇవ్వక బ్యాంకులు మొత్తం లబోది ఇవ్వమంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 688 కోట్లు మీ పాత బాకీలు మేము ఇచ్చాం. మేము వచ్చే నాటికి విత్తన బాకీలు కూడా తీర్చకపోతే 385 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము వచ్చే నాటికి మీరు ధాన్యం బాకీలు తీర్చకపోతే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ధాన్యం బాకీలు తీర్చారు. శనగ రైతులకి క్వింటాల్కి 1500 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చారు. 93 కోట్ల రూపాయలు మీరు ఇస్తానని ఇవ్వలేని మొక్కజొన్న రైతులకి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణతో ఈక్వల్గా ఓఈఆర్ రేట్ ఇస్తానని చెప్పి 80 కోట్ల రూపాయలు వారికి అదనంగా ఇచ్చిన చరిత్ర మా ముఖ్యమంత్రి గారు. ఏనాడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? చివరికి పేపర్ మిల్లులకి కర్ర తోలి రైతాంగానికి డబ్బులు రాకపోతే ఆ డబ్బులు కూడా మా ముఖ్యమంత్రి గారు చెల్లించారు. తీసుకోండి, మీరు ఒకసారి వివరాలు తీసుకుని ఖాళీగా ఉన్నారు కదా, కొద్దిగా చదవండి, తెలుసుకోండి. పరిపాలన అంటే ఎలా చేయాలో, సంక్షేమం అంటే ఎలా చేయాలో, ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి. మీ కడుపు బాధ, కడుపు మంట, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు పెట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా రైతుల నుంచి సమాచారం, సలహాలు, సూచనలు తీసుకుని దాన్ని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. సుమారు 100,000 మంది రైతుల పార్టిసిపేషన్ నడుస్తుంది. ఎప్పుడైనా ఒక రైతు సలహా ఇస్తే విన్నారా మీరు? ఎప్పుడైనా ఒక రైతు సూచన చేస్తే తెలుసుకున్నారా మీరు? కానీ మేము అడిగి సలహాలు తీసుకుంటున్నాం రైతాంగం నుంచి, కోరి సూచనలు అడుగుతున్నాం. మీరు చెప్పండి, క్షేత్రస్థాయిలో మీకు ఏం కావాలో దాన్ని బట్టి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తామనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రైతు సిద్ధాంతం. కొంచెం పదాలు వాడేటప్పుడు కూడా సమయం పాటిస్తే మంచిది. అలా కాకుండా మీకు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి సందర్భంగా చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడేసి పోవడం, పాప ఏదో ఎవరో జనం నమ్ముతున్నారేమో అని ఇంకా భ్రమలో ఉండడం, మిమ్మల్ని నమ్మే పాలన అయితే పంచాయతీ ఎన్నికల్లో ఏం రిజల్ట్ వచ్చింది మీకు? ఎంపీటీసీలు, జడ్పీటీసీలో ఏమొచ్చింది రిజల్టు? క్యాండిడేట్లనే పెట్టలేక హైదరాబాద్లోనూ అక్కడెక్కడ దాక్కున్నారు కదా. రాష్ట్రంలో ఇవాళ ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా రైతుకి ఏ ఇబ్బంది రాకూడదంటే ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితుల మీద సమీక్షించుకుంటాం. ఇప్పుడు ఎరువులు సరఫరా మీద సమీక్షించుకుంటున్నాం. ఇవాళ అవైలబిలిటీ ఎంత ఉంది ఎరువులు అని అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంకా 738,000 టన్నులు మన దగ్గర సిద్ధంగా ఉంది. ఇందులో యూరియా 260,000 టన్నులు ఉంటే కాంప్లెక్స్ ఎరువులు 335,000 టన్నులు ఉంది ఇవాళ మా దగ్గర. రైతు భరోసా కేంద్రాల్లో ఎక్కడడిగితే అక్కడ ఎరువులన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నాం. ఇది వాస్తవం. దయచేసి మీరు కూడా చాలా కాలం పదవుల్లో ఉన్నారు, ప్రభుత్వాల్లో ఉన్నారు, ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఎవడో ఉత్తరం రాస్తే సంతకం పెట్టామనుకోండి, అది మన అకౌంట్లోనే ఉంటుంది కదా. దేవినేని ఉమ్మగారు రాస్తారు ఉత్తరాలు అక్కడ కూర్చుని, ఆ పోలవరం గురించి రాస్తున్నారు. దాంట్లో పోలవరం ప్యాకేజీ కోసం కక్కుతుపడి రాత్రి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట పెట్టేశారు కదా మీరు. అంచనాలని పెంచకపోయినా కూడా ఓకే అని చెప్పి ఆ అంచనాలకు సంబంధించి 2018లో ఉత్తరం వస్తే కనీసం రిప్లై రాయలేకపోయారు కదా. ఆర్ఎండార్ని గాలికి వదిలేశారు కదా. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మాకు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్ట్ పనులు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదని కాళ్ళ వేళ్ళ పడి మీరు
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీలో భాగంగా దాన్ని తెచ్చుకున్న విషయాన్ని మేము మర్చిపోయామా? ప్రజలు మర్చిపోయారా? దయచేసి గతం మర్చిపోయే అలవాటు మీకు ఉంది, కానీ మీ గతాన్ని మాత్రం మేము బాగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మీలాగా మేము తప్పులు చేయకూడదు కాబట్టి, మీలాగా ప్రజల్లో మేము చులకన కాకూడదు కాబట్టి. మీరు మర్చిపోతారు కానీ మీరేమేం చేశారో, మీ చరిత్ర ఏంటో, ఎప్పుడు ఏ పార్టీతో మీరు అంటగాగారో, ఎప్పుడు ఎవరిని ఎలా ముంచేశారో, ఎప్పుడు ఎవరిని ఎలా పొడి చేశారో మీరు మర్చిపోతారు, మేము ఎందుకు మర్చిపోతాం? అందుకనే రాయకుండా ఉత్తరాలు రాసేటట్టు జాగ్రత్త, అది చెప్తున్నా. మేడం మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యార్థినిలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిశోర బాలికలందరికీ 7th to 12th క్లాస్ వరకు మరి ఎవరికి ఎప్పుడు రాని ఆలోచన, ఒక అన్నగా వాళ్ళకి అండగా ఉండాలని 10 లక్షల మంది స్టూడెంట్స్కి పట్టణ రూరల్ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థినిలందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని 32 కోట్ల రూపాయలతో 10 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆరోగ్య భద్రత కోసం, పరిశుభ్రత కోసం, ఇబ్బంది టైంలో కూడా ఫ్రీగా ఉండే విధంగా బ్రాండెడ్ కంపెనీల నుంచి తీసుకొని శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని నిర్ణయించి మొన్ననే ప్రారంభించడం అంటే నిజంగా ఒక అన్నగా చెల్లెల పట్ల ఏ విధమైన బాధ్యత ఉందని అనేది దీనికి మరొక నిదర్శనం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలందరినీ మాటల్లోనే చైతన్యం చేస్తామని చెప్పకుండా చేతల్లో చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దీంట్లో నిర్వివాద అంశం. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో కూడా 50% పైన, మొన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్ని స్థానిక సంస్థల్లో కూడా 50% పైన మహిళలకి రాజకీయ అవకాశాలు వచ్చే విధంగా చేయటం మాత్రమే కాకుండా పథకాల ద్వారా, అమ్మఒడి దగ్గర నుంచి అన్ని పథకాల ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా కూడా బలంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు మహిళలకి నామమాత్ర మద్దతు కాకుండా చేతల్లో చేసి చూపించడం జరుగుతుంది. చాలా విషయాల్లో దిశ దగ్గర నుంచి, దిశ బిల్లు తేవడం దగ్గర నుంచి చూస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా చాలామంది మేము పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల ఎంపీలు కానీ మాజీ ముఖ్యమంత్రులుగా చేసి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి ఇప్పుడు రాజ్యసభలో, అదేవిధంగా లోక్సభకి ఎన్నికైన వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఇక్కడ మరి చట్టాల గురించి, ఇక్కడ జరుగుతున్న పథకాల గురించి అడుగుతుంటే మాకు గర్వంగా ఉంది. మొన్ననే ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ తరఫున 12 రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గర 16 మంది ఎంపీస్ రావటం జరిగింది. వారంతా కూడా మన రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటించారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంకి వచ్చి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి దిశ బిల్లు గురించి, దిశ చట్టం కాకుండానే ఏ విధంగా దిశ అమలవుతుంది, ఏ విధంగా దిశ అమలు కోసం మహిళల భద్రత కోసం వెహికల్స్ కానీ, ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ కానీ, హాస్పిటల్లో ప్రత్యేకంగా దిశ సెంటర్స్ కానీ పెట్టి, స్టాఫ్ని, మెన్ని వాళ్ళకి పెట్టి, ఉమెన్ పోలీస్ని వాళ్ళకి ప్రత్యేకంగా అలాట్ చేసి, ఏ విధంగా మహిళలకి సంరక్షణ కోసం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం SOS ద్వారా వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నారనేది వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు, సుమారు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ చైర్మన్ సహా అందరూ కూడా మెచ్చుకోవడం, ఇర్రెస్పెక్టివ్ పార్టీ మెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న మహిళల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల గురించి కానీ, వారి కోసం తీసుకున్న ప్రత్యేక అంశాల గురించి కానీ వారు ప్రస్తావించి అభినందించడం జరిగింది. వారు ఆ చట్టాల కాపీలన్నీ మా దగ్గర తీసుకుని వెళ్ళటం జరిగింది. మా రాష్ట్రాల్లో కూడా మా ముఖ్యమంత్రులతో చర్చించి మేము అందరం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రులు సోదరులు కన్నబాబు గారు వ్యవసాయం గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వ్యవసాయం లభిస్తున్న ఆదరణ గురించి చెప్పడం జరిగింది. ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు
వ్యవసాయ శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన మన కన్నబాబు గారికి అప్పచెప్పడం వాయన్ ఆ వారు కూడా అత్యంత సమర్థవంతంగా అంటే సాధారణ సమయంలో పరిపాలన వేరు కష్ట సమయంలో పరిపాలన వేరు కష్ట సమయంలో అన్ని అన్ని రకాల పంటలకు అన్ని రకాల రైతులకు మార్కెటింగ్ విషయంలో గాని ట్రాన్స్పోర్ట్ విషయంలో గాని అన్నింటిలో కూడా మరి చాలా చక్కగా సమర్థవంతంగా కన్నబాబు గారు మరి పంచేయటం జరిగింది ఇక ముందు కూడా రైతులకు రక్షణ కోసం ఆయన కృషి చేయటం జరుగుతుంది రైతులందరి తరపున వారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను చివరగా ఒక అంశం ప్రతిపక్షాలు గాని అందరూ ఇంకా చాలా మంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద చాలా చాలా అంటే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో సంబంధం లేని విషయాలతో వారు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది బాధతో కూడిన ఆందోళనతో కూడిన భయంతో కూడిన ఒక స్టేట్మెంట్లు వస్తున్నాయి వాళ్ళకి నేను అది ఎందుకు అంటున్నానంటే ప్రజలందరికీ ఇన్ని కార్యక్రమాలు ఎందుకు ఇవ్వాలి ప్రజలందరికీ ఇన్ని కార్యక్రమాలు అందిచేస్తే ఎలాగా ప్రజలకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆందోళన కలుగుతుంది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థానం ఉండిపోతుందనే ఆందోళన కనబడుతుంది అందుకోసమే ఆక్రోషంతో మాట్లాడే మాటలు అవన్నీ ఎన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా మీకు వచ్చిందా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని మీకు ఆలోచన వచ్చిందా అమ్మఒడి ఇవ్వాలని మీకు ఆలోచన వచ్చిందా చేయూతలకి డోక్రా మహిళలకి ఆసరా ఇవ్వాలని మీకు ఆలోచన వచ్చిందా చేనేతకు చేయూత ఇవ్వాలని ఎస్సీస్కి ఇవ్వాలని బీసీలకు ఇవ్వాలని మహిళలకి బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని పదవుల్లో 50% పైబడి ఉండాలని నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని మీకు వచ్చిందా ఆలోచన మీకు రాని ఆలోచన ఒక యువ ముఖ్యమంత్రి దార్శనికుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని చెప్పి మీకు ఆక్రోషం తప్ప ఇంకొకటి కాదు ప్రజలందరూ ఈ పథకాల పట్ల ఇంకొకటి ఇంకొక మాట నేను చెప్తాను పేదరికాన్ని చూసి ఓట్ల కోసం చేసిన పథకాలు మీకు పేదరికం చూసి ఆ కమిటీ ఈ కమిటీ పేరు చెప్పి పేదల్ని ఓటర్లుగా మీ చేతిలో దుప్పట్లో పెట్టుకోవాలని చూసిన ప్రభుత్వాలు మీ కాదు పేదరికాన్ని గౌరవించి అసమానతల్ని గౌరవించి స్వేచ్ఛగా మీ ఇంటికే మీ పథకాలు వచ్చేలాగా ఎవరి ప్రమేయం లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు ఈరోజు వెళ్తే అదే భయం ఇది రాజకీయంగా గనక పంపిణీ జరుగుంటే పెద్ద గలాటా చేయడానికి అవకాశం ఉండేది అలా చేయట్లేదేంటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు పథకాలు ఇచ్చేస్తున్నారు ఎవరూ వద్దంటున్నారు దీనివల్ల ప్రజలందరూ ఆయన వైపు ఉంటారేమో రేపు మాకు ఉనికికి ప్రమాదమేమో అని చెప్పి ఆందోళనలో వచ్చే అపశబ్ద పదాలు తప్ప ఇంకొకటి కాదు మీరు ఎవరు ఏమన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముందుకు వెళ్తారు ముందు ముందుకు వెళ్తారు ఎప్పుడు ప్రజలతోనే ఉంటారు ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రజల నుంచి లభిస్తుంది ఇంకో చిన్న విషయం ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది బహుశా 6వ తేదీన అంటే ఇవాళ ఏంటంటే ఎరువులు కొరత ఉందని డీలర్లకి ఏదో వాద పెడతారని అంటే వాళ్ళ వాదనలు అలాగే ఉంటాయి వాళ్ళు ఏంటంటే డీలర్లు బాగుండాలి రైతులు బాగుండకూడదు మన ప్రభుత్వం రైతులు బాగుండాలి రైతుల ఆధారంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా బాగుండాలి ఏదో డీలర్లకు ఎరువులు ఇవ్వట్లేదని ఎరువులు ఏదో బేబసం అయిపోతుంది రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు వివరాలు ఇప్పుడే అధికారులు పంపించారు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ సీజన్లో 2021 ఖరీఫ్లో ఎరువులు ఆర్బీకేల ద్వారా అమ్మింది రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించిన ఎరువులు 1,27,000 టన్నులు ఇది మొత్తం సేల్లో 8.29%. పిఎస్సిఎస్లు అంటే సొసైటీల ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా 1,62,000 మెట్రిక్ టన్నులు ఇది 10.57%. ప్రైవేట్ డీలర్లు అమ్మింది ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయించింది ఇప్పటి వరకు ఈ సీజన్లో 12,43,000 టన్నులు 81.14%. ఇప్పుడు చెప్పండి డీలర్లకి ఇవ్వట్లేదా సరుకు డీలర్లు అమ్మట్లేదా డీలర్లు నష్టపోతున్నారా ఇది ప్రస్తుతం ప్రచురితం అవుతున్న వార్తలు వాటి సారాంశం ఇది నిజం రాసేటప్పుడు
ఒకసారి చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీరు తెల్లారు లేచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖమే కనిపిస్తుంది కాబట్టి ఏదో రకంగా ఏదో ఒకటి ఈ ప్రభుత్వానికి నెగిటివ్గా అంటగడదామని ట్రై చేస్తే తప్పది. 81.14% ఎరువులు డీలర్లు అమ్మితే రైతు భరోసా కేంద్రంలో 127,000 టన్నులు అమ్మాము, ఇంకో 62,000 టన్నులు మన సొసైటీలు అమ్మంటే 300,000 టన్నులు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ లేదంటే ప్రభుత్వం కానీ విక్రయించాం. విషయం చెప్తామని నేనేమన్నానండి, మీరు మీ గంజాయి సాగు మీ హయాంలో గంజాయి సాగు వ్యవస్థంగా జరిగేది ఆటలు ఇప్పుడు సాగు, అదే క్లియర్గా చెప్తాను. నేనేం చెప్పాను, ఇప్పుడు తెల్లారు లేచి వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లడం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్నర్ చేయడం అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ఏది జరిగినా, అది గుజరాత్లో జరగచ్చు, అమెరికాలో జరగచ్చు, ఆఫ్రికాలో జరగచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా జరగచ్చు, అది తీసుకొచ్చి మోకాలకి బోడిగుండికి మూడేసినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కన్వీనెంట్గా ఇంట్లో కూర్చుని ఏముంది పోయిందేముంది ఒక మాటే కదా అనేయచ్చు, ఒక ఉత్తరమే కదా రాసేయచ్చు, ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతున్నారు. ఆధారాలు చూపించమనండి. మేము చెప్తున్నాం కదా, తెలుగుదేశం పార్టీ హయాంలో గంజాయి సాగు బాగా జరిగేది, ఇప్పుడు మేము అడ్డుకుంటున్నాం. ఇదిగో ఈ ఒక్క 3 నెలల్లోనే మీకు తెలిసి ఇక్కడ మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, ఈ ఒక్క జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎంత గంజాయి పట్టుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి. కొన్ని 6 లక్షలు 6 కోట్ల రూపాయల గంజాయి 2 మంత్స్లో, ఒక మేడం చెప్తున్నారు 2 మంత్స్లో. ఇది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. మీకు ఎంతసేపు అక్రమ వ్యాపారాలు తెలుగుదేశం పార్టీ వారు చేశారు కాబట్టి అలాగ వైఎస్ఆర్ పార్టీ కూడా చేస్తుందేమో, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నారేమో అనే భ్రమ. మీరు తీసుకోండి, మీ హయాంలో మీ కార్యకర్తలో లేకపోతే మీరు ప్రోత్సహించిన వ్యక్తిలో ఏ విధంగా పనిచేశారో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఏ విధంగా వ్యవస్థను పనిచేస్తున్నారో ఇప్పుడు మీకు తెలుసుకుంటే తెలుస్తుంది. అర్థమైందా? ఓకేనా? ఇంకేం చెప్పండి, రైట్, క్లోజ్ సార్, థ్యాంక్ యూ.